జిల్లా ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఇక్కడ కలెక్టరేట్ వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. అలాగే మేము పాదయాత్ర చేసుకుంటూ ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కానీ మమ్మల్ని కలబొల్లి మాటలు చెప్పి రైతులు అన్యాయం చేస్తున్నారు తప్ప ఏ రాజకీయ నాయకుడు మా రైతుకు మాత్రం లాభం చేయడం లేదు. ఏ కవిత వచ్చినప్పుడు కూడా పసుపు రైతుల మద్దతు ప్రకుడబెట్టుకొని అప్పుడు మీకు మద్దతు ధర తెస్తా పసుపు పొట్టు ఏర్పాటు చేస్తా అని గెలవడం జరిగింది. చేయకపోగా ఐదేళ్ళు చూసిన రైతులు ఆమెను దించేసి అరవింద్ మాటను నమ్మి అరవింద్ను గెలిపించడం జరిగింది. అలాగే అరవింద్ కూడా సంవత్సరం గడిచినా కానీ మాకు మద్దతు ధర కానీ పసుపుపోటు కానీ ఏర్పాటు చేయకపోగా మా వచ్చే జనవరిలో పసుపు దవ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఎలాంటి ప్రకటన చేయలేదని మేము రైతులందరూ ఆందోళన చెందడం జరుగుతుంది. అలాగే వెంటనే పసుపు మద్దతు ధర గిట్ట ప్రకటించకపోతే ఇలాంటి నిరసనలు ఇంకా మున్ముందు తీవ్రంగా ఉంటాయని రాజకీయ నాయకులను హెచ్చరిస్తున్నాం. విజయనగరం జిల్లా రైతుల మందరం కలిసి ఇవాళ కడుపు మండి ఇంకొక నేను అయితే పసుపు దవ్వుతాం, పసుపు మార్కెట్లకు వస్తుంది, మార్కెట్లకు వస్తే ఇవాళ ధర నిరుడు కన్నా ఇంకా 1000 రూపాయలు తక్కువ ఉంది. మరి పోనీ మేము నిరుడు ఇదే ఎంపీ ఎలక్షన్లలో మేము 176 మంది రైతులం నామినేషన్ వేస్తే ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న బీజేపీ అభ్యర్థి మేము నమ్మినాం, మేము నమ్మి వాళ్ళు ఓట్లు రైతులందరం కలిసి ఓట్లు వేసి గెలిపిస్తే ఇవాళ ఏ నాయకుడైనా మొన్న అంతకుముందు గత ఎంపీ మేడం గారైనా ఈ ఎంపీఆర్ అయినా ఎవరైనా గెలిచేదాకా ఒక మాట మాట్లాడుతారు, గెలిచినాక ఒడ్డెక్కినాక ఇంకో తెడ్డు చూపిస్తారు తప్ప ఇవాళ ఎంపీ గారు వారిని నా ప్రకటన చేసిర్రు పసుపు బోర్డు అద్దాట మద్దతు ధర అద్దాట మరి ఏదో ఏదో చేస్తారట.
మాకు ఒక వారం రోజుల నేను ఎలక్షన్ మేనిఫెస్టో వారం రోజులలో నేను ఎంపీ కాగానే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా, పసుపు మద్దతు ధర ప్రకటిస్తా అని అన్న ఎంపీ గారు ఇవాళ దాన్ని మర్చిపోయి అంతకుమించి ఏమో చేస్తామని అంటున్నారు, కానీ నమ్మిస్తున్నారు తప్ప ఇదేది కాదు. మేము ఇప్పుడు జయించాలి, ఆరుమూరు రైతులు అందరం కలిసి పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏమో బోనస్ ప్రకటించాలా, కేంద్ర ప్రభుత్వం ఏమో మద్దతు ధర ప్రకటించి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నాము.